एपी सीएम चंद्रबाबु माजी राष्ट्रपति अब्दुल कलाम अनंतपुर जिला कल्याण दुर्गा की चेरुकुन्नारु प्रत्येक विमान अक्कडिकि चेरुकुन्न बाबु कलाम प्रत्येक एर्पाटु चेसिन यड्लबंडिपै गरुडापुरं चेरुकुन्नारु अग्रिमिशन लो भागंगा गरुडापुरंलो जरुगुतुन्न बहिरंग सभनु पिळ्ळैलो चूद्दां తర్వాత తొలి సంతకంగా తీసుకున్నటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేయడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అప్పటికి కూడా ఈనాడు రిజర్వ్ బ్యాంక్ సహకరించకపోయినా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా బ్యాంకులు కూడా కోఆపరేట్ చేయకపోయినా మన ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నాలు చేసి ఈ నెలలో కూడా కొంత 20% వరకు రైతులకు రుణమాఫీ పథకంలో భాగంగా కొంత జమ చేయడం జరుగుతూ ఉంది మిగిలినటువంటి వాటికి కూడా రైతు సాధికార కార్పొరేషన్ ద్వారా ఒక నమ్మకాన్ని కలిగించి సర్టిఫికెట్స్ ను కూడా ఇష్యూ చేసి దశలవారీగా రుణ విముక్తి చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని నేను మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గౌరవనీయులు రైతు సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రాథమిక రంగ మిషన్ ఇక్కడి నుంచే విడుదల చేయటం అభినందనీయమని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంతపురం జిల్లా నాయకులందరికీ పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జన్మభూమి. వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి కృతజ్ఞత. రెండు సంవత్సరాల క్రితం హిందూపురంలో 63 సంవత్సరాల వయసులో 2817 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పెద్ద కొడుకుగా ప్రతి కుటుంబానికి ఉంటానని చెప్పి అక్టోబర్ 2వ తారీఖున 1000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్, 1500 రూపాయలు వికలాంగుల పెన్షన్ ఇచ్చి ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా పెద్ద కొడుకుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయటమే కాకుండా ప్రాథమిక రంగం, వ్యవసాయం, ఇరిగేషన్ ఈ రెండిటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ విధాన ప్రతాన్ని మరి గౌరవనీయులు భారత రాష్ట్రపతిగా మనందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉన్న మరి పెద్దలు ఏజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ఈరోజు ఈ విధాన ప్రతం విడుదలవుతా ఉంది. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి ఈ కార్యక్రమానికి మరి మండు టెండను సైతం లెక్క చేయకుండా వేలాది మందిగా తరలి వచ్చిన ప్రజలందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ జిల్లా మొత్తం మంచినీళ్ళు అడుగుతూ ఉన్నారు, వేరుశనగ చుక్క నీరు అడుగుతూ ఉంది, గొంతెండిన హృదయాలు ఒక చుక్క నీరు అడుగుతూ ఉన్నారు. ఆంధ్రనివా పూర్తి కావాలి, ఆంధ్రనివా పూర్తి చేయమని అడుగుతూ ఉన్నారు.